విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని విద్యా వైద్య రంగాలతో పాటు సైనిక స్కూల్ ఏర్పాటుకు అదే విధంగా వివిధ రంగాలకు వేలాది ఎకరాల భూములు దానం చేశారని అందుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిగా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. అధికార పార్టీ నాయకులు మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చటం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరు కొనసాగించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లెంక చిన్నం నాయుడు, లెంక సత్యనారాయణ, కర్రి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న విధానాలైతే మాకు ఏమన్నాలో కూడా తెలియలేని కోల్పోయిన పరిస్థితి వచ్చి ఏర్పడింది. ఎందువల్లంటే మహారాజశ్రీ డాక్టర్ పివిజీ రాజు గారు అవనం ఉండండి, వాళ్ళ తండ్రి గారి నుంచి అవనం ఉండి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి అవనం ఉండి, ప్రభుత్వ కాలేజీలకు అవనం ఉండి, కోటయం కాలేజీలకు అవనం ఉండి, మెడికల్ కాలేజీలకు అవనం ఉండి, సాక్షాత్తు వాళ్ళ కోటనే ఈరోజు మహిళా కళాశాలకి ఇచ్చేసిన దాతృత్వం ఎవరిదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అవనండి, ఈ దేశంలో అవనండి. లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేస్తే భూములు ఈరోజు మాస్టర్స్కి అలాగే ప్రభుత్వంకి అన్నిటికీ దానదత్వం చేసి విద్యార్థుల యొక్క జీవితాలని పణంగా పెట్టే ఉన్న పరిస్థితుల నుంచి ఉచితంగా ఇచ్చిన వ్యవస్థ ఏదైనా ఉందంటే ఆ రాజ్యాంగ వ్యవస్థలో ఒక పూసపాటి అశోక్ గజపతి రాజు గారి వాళ్ళ ఫ్యామిలీకే దొరుకుతుంది. అలాంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారి ఫ్యామిలీని ఉన్నటువంటి మహారాజా ప్రభుత్వ వైద్య